గుంటూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న సుమారు 7 ముఠా సభ్యులను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని 3,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తూర్పు డిఎస్పి సీతారామయ్య తెలిపారు. గుంటూరు నగర శివారులో కమ్మశేషయ్య మైదానంలో నిన్న రాత్రి కొందరు వ్యక్తులు నల్ల సంచులతో పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులు విశాఖపట్నం లంబసింగి గ్రామం నుంచి గంజాయిని తెచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. లాలాపేట లిమిట్స్లో షేక్ గౌస్ పాషా అనే వ్యక్తి, ఇతనికి లాలాపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. ఇతను విశాఖపట్నం జిల్లా లంబసింగి అనే గ్రామానికి వెళ్ళి అక్కడ నందు అనే వ్యక్తి దగ్గర గంజాయి కొనుక్కొని వచ్చాడు. 3.5 కేజీలు గంజాయి. ఆ గంజాయి కొనుక్కొచ్చి ఆ గంజాయి ఈ లాలాపేట లిమిట్స్లో ఉన్న అతను అనుచరులైన అందుగుల కుమార్ బాబు, మేడికొండూరు విశాల్ కుమారు, శావని హేమంత్, షేక్ మస్తాన్, షేక్ ఇస్మాయిల్, జిన్నాబత్తిని భరత్ అని 6 కూడా ఆ గంజాయి, అతను తీసుకొచ్చిన గంజాయిని తల కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు దానిని వేరే తాగే వాళ్ళకి పొట్లలాగా కట్టి అమ్ముకోవటము, వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోవటము చేస్తున్నారు. ఈ విషయం మీద లాలపాట సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు లాలపాట సిఐ గారు వాళ్ళ సిబ్బందితో ఫస్ట్ గౌస్ భాషాని పట్టుకొని అతని దగ్గరున్న గంజాయిని స్వాధీనం చేసుకొని అతను మిగతా 6 కూడా అమ్మకానికి ఇచ్చినట్లుగా చెప్పొచ్చాడు. తర్వాత వాళ్ళ 6 కూడా పట్టుకొని వాళ్ళ దగ్గరున్న గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసు నమోదు చేయమైంది. ఈ నందు అనే వ్యక్తిని కూడా లంబసింగి నగరం నుంచి పట్టుకొచ్చి వీళ్ళకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.